మార్నింగ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు, వాటి వెనకాల జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూద్దాం. ఈనాడు చూస్తే దూసుకొస్తున్న పెనుగండం తుఫాన్ ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది, భయపెడుతోంది. ఈ నేపథ్యంలో నౌకాదళం కోస్ట్ గార్డుని సమాయత్తం చేసినటువంటి వ్యవహారాన్ని కూడా ప్రొజెక్ట్ చేసింది. నేడు తుఫానుగా మారనున్న వాయుగుండం రేపటికి అతి తీవ్రంగా మారే అవకాశం, అప్రమత్తమైన బలగాలు సకాలంలో ప్రజలను తరలించాలని ప్రధాని ఆదేశం, పరిస్థితిని ఎదుర్కొనేందుకు బెంగాల్, ఒరిస్సా సన్నద్ధత. రాకాసి తుఫాన్ దూసుకొస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ఆదివారం ఉదయం వాయుగుండంగా మారింది. సాయంత్రానికి ఇది పోర్ట్ బ్లెయిర్కి ఉత్తర వాయువు దిశగా 590 కిలోమీటర్లు, పారాదీప్కి దక్షిణ ఆగ్నేయంగా 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉత్తర వాయువు దిశగా కదులుతోంది. ఆదివారం అర్ధరాత్రికి తీవ్ర వాయుగుండమై సోమవారం మరింత బలపడి తుఫానుగా మారనుందని, ఆ తర్వాత 24 గంటల్లో క్రమంగా అతి తీవ్ర తుఫానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం అధికారులు ప్రకటించారు. ఈ నెల 26 సాయంత్రానికి ఇది ఉత్తర ఒరిస్సాలోని పారాదీప్, పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీనికి ఎస్ అనే పేరుని ఒమన్ దేశం సూచించింది. అక్కడి భాషలో దీనికి మల్లె పువ్వు అనే అర్థం. వాయుగుండం కారణంగా ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవుల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 25-27 మధ్య ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని పలు జిల్లాల్లో ఈ స్థాయిలో వర్షాలు కురవనున్నాయన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేసినటువంటి పరిస్థితి. అందులో నౌకాదళం కోస్ట్ గార్డుకి సంబంధించి తుఫాన్ను ఎదుర్కొనేందుకు నౌకాదళం, తీరగస్తీ దళం, కోస్ట్ గార్డ్ అప్రమత్తమయ్యే 4 యుద్ధ నౌకలు, 11 సరుకు రవాణా విమానాలు, 25 హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచినట్లు నేవీ ప్రకటించింది. ఆదివారం కోల్కత్తా పోర్ట్ బ్లెయిర్లను 334 ఎన్డీఆర్ఎఫ్ దళాలను, 21 టన్నుల సామాగ్రిని భారత వాయుసేన చేరవేసింది. విశాఖలోని ఐఎన్ఎస్ డేగా, చెన్నైకి సమీపంలోని ఐఎన్ఎస్ రాజాలీపై విమానాలు సిద్ధంగా ఉన్నాయని, తుఫాను సమయంలో ఏరియల్ సర్వే చేసి సహాయక చర్యలు చేపడతాయని వివరించింది. తొగ్డే తుఫాన్ అనుభవాల నేపథ్యంలో చమురు క్షేత్రాల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నిన్న సమీక్షించారన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. మరొక ఇంపార్టెంట్ వార్తని ఇక్కడ టచ్ చేసింది పబ్లిక్, అంటే ఒక ఇన్ఫర్మేషన్ ప్లస్ ఇన్డెప్త్ వార్త అని చెప్పచ్చు. పాజిటివ్తో పక్క వాళ్ళకి ప్రమాదం, ఇది పెద్ద ఎత్తున అంటే ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళ వలన ఎదురవుతోంది అన్నటువంటిది. తాము నివసిస్తున్న నగరాలు, పట్టణాల్లోని ఆసుపత్రులు కోవిడ్ చికిత్స చేయించుకునేందుకు ఎక్కువ ఖర్చు అవుతుందనే భయం, పెళ్లి కాని యువతకు కోవిడ్ నిర్ధారణ అయితే వారికి అక్కడ సేవలు అందించేవారు లేకపోవడం, ఒంటరిగా ఉండలేకపోవడం, సొంతూరుకు వెళ్ళిపోతే కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ధైర్యంగా ఉండొచ్చు అనేటువంటి ధీమా, కరోనా లక్షణాలు మొదలైన తర్వాత బాధితులు విపరీతమైన నీరసం ఉంటుంది, ఒంటరిగా నగరాల్లో ఉంటున్న వాళ్ళు కొందరు సొంతగా పనులు చేసుకోలేక సాయం అందించే వాళ్ళు లేక తప్పనిసరి పరిస్థితుల్లో పాజిటివ్ ఉండగానే ప్రయాణం చేస్తున్నారు అన్నటువంటి అంశాన్ని, మంచి వార్త ఇది. సమాచారానికి ఇంతకుముందు కూడా ప్రస్తావించుకున్నటువంటి అంశాలను ఇప్పుడు ప్రత్యేక స్టోరీగా టచ్ చేసింది. కరోనా లక్షణాలు కనిపించగానే చాలామంది ఎలాగైనా సరే సొంత ఊళ్ళకు వెళ్ళిపోవాలని రైళ్లల్లోనో బస్సుల్లోనో బయలుదేరిపోతున్నారు. ఉద్యోగం, ఉపాధి కోసమో, ఇతర అవసరాలతోనో సొంత ఊళ్ళని వదిలి పట్టణాల్లో నివసిస్తున్న వారిలో కొందరు కోవిడ్ అని తెలియగానే ఉన్న చోటే తగిన చికిత్స తీసుకోకుండా స్వస్థలాలకు పయనమవుతున్నారు. ఇలా తమ ప్రాణాలపైకి తెచ్చుకోవడమే కాక ఇతరులను ప్రమాదంలోకి నెడుతున్నారు. రైళ్లు, బస్సుల్లో సొంతంగా కిరాయి మాట్లాడుకున్న వాహనాల్లో ప్రయాణిస్తూ వైరస్ వ్యాప్తికి వాహకాలుగా మారిపోతున్నారు. ఈ ధోరణి ఇటీవల బాగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్ పాజిటివ్ రావడంతో అప్పటికే వారి ఆరోగ్య పరిస్థితి తీవ్రమై ఉండటం, అది గమనించే అవగాహన వారికి లేకపోవడంతో మొండిగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొందరు మార్గ మధ్యంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. కోవిడ్ బాధితులు కాకుండా ఆ రైలు, బస్సు ప్రయాణాలు కూడా ప్రమాదం. దీంతో రైళ్లు వేసినా రైళ్ళు ఎక్కే వాళ్ళు కరువు అవుతున్నారు. బస్సులలోకి అయితే గత్యంతరం లేదు కాబట్టి వెళ్తూ ఉన్నారు. చివరికి నగరాలలో అయితే ఆసుపత్రులకు వెళ్ళడానికి, అంటే ప్రైవేట్ ఆసుపత్రి అయినా గవర్నమెంట్ ఆసుపత్రి, ఇప్పుడు ఐసోలేషన్, హోమ్ ఐసోలేషన్లో ఉన్నప్పుడు ఆసుపత్రులకు వెళ్ళడానికి, లేదంటే ఆసుపత్రిలో ఉన్న వాళ్ళని, తమ వాళ్ళని కలిసేందుకు తక్కువ లక్షణాలు ఉన్నవాళ్ళు కూడా 7-సీటర్ ఆటోలు ఇట్లాంటి వాటిలో కూడా ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది సూపర్ స్ప్రెడర్లుగా మారుతున్నటువంటిది. ఇది క్రిందటిసారి అయితే సూపర్ స్ప్రెడర్ అని చెప్పి ఐడెంటిఫై చేసి వాళ్ళని దూరంగా ఉంచేవాళ్ళు, ఇంకోటి ఎక్కడికక్కడ కరోనా వచ్చినటువంటి వాళ్ళని ఆ ఏరియాని కార్డన్ చేయడం కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా క్వారంటైన్ చేయడం కానీ ఒక రకంగా ముందు జాగ్రత్త చర్యలు 125 లక్షలు తీసుకునేవాళ్ళం. ఇప్పుడైతే ఆ అంశాలన్నీ వదిలిపెట్టడం వల్లనే ఈ పాకడం అనేది కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకోవైపున కోవిడ్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది అన్నటువంటి వార్తని భారతీయ జనతా పార్టీ నాయకుల ఉద్యమాన్ని ఇక్కడ హైలైట్ చేసింది. ధ్వజమెత్తిన భాజపా నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ప్రైవేట్ సంస్థలకు వ్యాక్సిన్లు ఇవ్వద్దని సీఎం కోరటం ఏంటి అంటూ సోము వీర్రాజు. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ నియంత్రణ, దాని బారిన పడ్డ బాధితులకు వైద్యం అందించే విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేసింది.
అని భారతీయ జనతా పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. కరోనా కట్టడి కోసం తక్షణమే 3,000 కోట్లు కేటాయించి జిల్లాలకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని రకాల వనరులను ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉపయోగించాల్సిన సమయంలో చర్చిల నిర్మాణం కోసం టెండర్లు పిలవడం ఏంటని నిలదీశారు. కోవిడ్ మొదటి దశ నుంచి పాఠాలు నేర్చుకుని రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పీఎం కేర్ నిధులు వెచ్చించి రాష్ట్రానికి వేలాది వెంటిలేటర్లను కేంద్ర ప్రభుత్వం పంపిస్తే అనేక జిల్లాల్లో వాటిని నిరుపయోగంగా వదిలేశారని, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట అని ధ్వజమెత్తారు. కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేపీ నాయకులు శ్రేణులు ఉద్యమం చేశారు అన్నటువంటి అంశం. అక్కడ కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ ఈ మధ్యకాలంలో భారత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రొజెక్షన్ ప్రారంభించింది. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రధానమంత్రి తో పాజిటివ్గా స్పందిస్తూ ఏది సోరెన్కి సంబంధించి అనుకూలంగా కూడా మద్దతు ప్రకటించినా తెలివిగా ఇక్కడ కింద గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ శ్రేణులు మాత్రం కేంద్రాన్ని లేదంటే కనుక బీజేపీ పాలిత రాష్ట్రాలని టార్గెట్ చేస్తూ ఇక్కడంతా బాగుందని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే తనకి మోడీ ముద్ర పడకుండా ఫెయిల్యూర్ అంశాలలో మోడీ మీదే ఫెయిల్యూర్ ఉండాలా, రాష్ట్రం అయితే పాజిటివ్గా ఉందన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసేటువంటి క్రమంలో తాజాగా లేఖలు లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్వశ్చన్స్ బిగిన్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తమకి డ్యామేజ్ స్ట్రాటజిక్గా చేస్తున్నారన్నటువంటి ఉద్దేశంతో ఉద్యమం ప్రారంభించినట్టుంది. కానీ నిజంగా ఇవన్నీ ఇవాళ కాదు, వాస్తవంగా మనం చాలా రోజుల నుంచి చెప్పుకుంటాం. ఇళ్ల దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ ఆ ప్రాంతాన్ని క్రిందటిసారికి మళ్ళీ రెడ్ జోన్లో లేకపోతే కనుక కంటైన్మెంట్ జోన్లో అట్లాంటివి ప్రకటించకపోవడం, ఇంటి దగ్గర వచ్చింది అన్నటువంటి వాళ్ళకి హోమ్ ఐసోలేషన్లో ఉంటే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని వాళ్ళకి ఆహారం అది అందించి ఏర్పాటు చేయడం, అవసరమైతే ఏ స్వచ్ఛంద సంస్థతోనో మానిటరింగ్ చేయించడం, లేదంటే ఇంట్లో వాళ్ళని మిగతా వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూడటం, వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో ఉన్నప్పుడు మిగతా కుటుంబ సభ్యులను కూడా 2-3 సార్లు పరీక్షలు చేయడం, అట్లాగే ఇతర హాస్పిటళ్ళకి తరలించేటువంటి పరిస్థితుల్లో ఇదివరకు అంబులెన్సుల్లో ఉండేది, ఇప్పుడైతే ఎవరికి వాళ్ళు సొంతగా అనేటప్పటికీ వాళ్ళ వాహనాల్లోనో ఆటోల్లోనో క్యాబుల్లోనో వస్తూ ఉన్నారు. తద్వారా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అంబులెన్సులు వినియోగించాలా, అలాగే హాస్పిటళ్ళ దగ్గర ఇమ్మీడియట్గా బెడ్లు ఉండాలి, ఇట్లాంటివన్నీ గతంలో చెప్పుకుని ఉన్నాం మనం. అట్లాంటిది ఫెయిల్ అవుతుంది ఈ దఫా, అందుకనే కంటిన్యూగా కేసులు పెరుగుతున్నాయే కానీ తగ్గట్లేదు అన్నట్టు. నిన్నటికైతే కేసుల కంటే రికవరీల సంఖ్య పెరిగింది, బట్ ఆ పాజిటివిటీ రేటు మాత్రం అట్లాగే ఉంది. ఏది ఇప్పటికీ కూడా పాజిటివిటీ రేట్ నిన్న 1-2% తగ్గింది అనుకుంటా టోటల్గా చూసుకుంటే కనుక. మెయిన్ వస్తున్నటువంటిది ఇప్పటికీ మనం బార్డర్స్ క్లోజ్ చేయలేదు. తెలంగాణ వాళ్ళు ఇప్పటికీ ఈ పాస్ ఉంటేనే రాణిస్తూ ఉన్నారు, మనం ఈ పాసులు పెట్టాం. బట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తే అటు ఒరిస్సా వైపు నుంచి వచ్చేస్తున్నారు, తమిళనాడు వైపు నుంచి వచ్చేస్తున్నారు, బెంగళూరు వైపు నుండి వచ్చేస్తున్నారు, ఇటు పక్కన తెలంగాణ నుండి వస్తున్నారు. మన వాళ్ళు అటు ఇటు వెళ్ళాలన్నా సరే రిస్ట్రిక్ట్ అయ్యి ఉన్నటువంటి ఇవన్నీ ఒక స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం అనే కంటే కూడా ఆర్థిక పరిస్థితుల్లో రూపాయి వస్తుంది మనం వదిలేస్తే అన్నటువంటి కోణంలో వెళ్తుంది. అవన్నీ కంటిన్యూగా చేయాల్సిన బీజేపీ ఇప్పుడు ఇప్పటిదాకా సైలెంట్గా ఉంది. ఎందుకుంది అంటే మోడీతో గొడవ పెట్టుకోవట్లేదు కాబట్టి, ఇప్పుడు మోడీతో గొడవ పెట్టుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఉద్యమం చేసింది. ఓ రకంగా చెప్పాలంటే రాజకీయ కోణం మీద పించి ఇందులో నిజమైనటువంటి పబ్లిక్ కమిట్మెంట్ అయితే ఏం కనిపించట్లేదు. మరోవైపున 2 ఏళ్లలో రైతులకు 85,000 కోట్ల లబ్ధి చేకూర్చామన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. వివిధ సంక్షేమ పథకాల ద్వారా రైతులకు గత 2 ఏళ్లలో 85,000 కోట్ల లబ్ధి చేకూర్చినట్టు ప్రభుత్వం ప్రకటనలో చెప్పింది. వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఒక్కో రైతుకి ఏటా 13,500 వంతున 5 ఏళ్లలో 67,500 అందిస్తాం. పీఎం కిసాన్ కింద 52.38 లక్షల మంది రైతులకి 17,030 కోట్లను వెచ్చించాం. ఇందులో ఈ 13,500లోనే ఇది కూడా ఉందన్నటువంటి విషయం తెలివిగా తప్పించేస్తున్నారు. ఇక్కడ 13,500 ఇస్తుంది, అందులో 7,500 రాష్ట్ర ప్రభుత్వం, 6,000 కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్నారు, మళ్ళీ అది వేరు ఇది వేరు అన్నట్టు ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పీఎం కిసాన్ అనేది అసలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు, దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి అంశం. అది కూడా తమకు తాము యాడ్ చేసేసుకుని చెప్పేస్తున్నటువంటి వ్యవహారం ఇక్కడ. ఇందులో 17,030 కోట్లను వెచ్చించామంట. పీఎం కిసాన్ కింద 52.38 లక్షల మంది రైతులకి 17,030 కోట్ల రూపాయలని వెచ్చించాం. 14,000 కోట్లతో బహుళ వినియోగ సేవా కేంద్రాల ద్వారా కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. అది ఇంకా ఇప్పటికైతే కల్పించలేదు కదా, కల్పించబోయేది కూడా ఈ 85,000 కోట్లలో యాడ్ చేయడం ఎందుకు? మెయిన్ ఇక్కడ ఉన్నటువంటి అంశం 0 వడ్డీది ఇస్తున్నాము, ఈ బాగానే ఉంది కానీ ఇవాళకి కూడా కొనుగోలు, ఈసారి రైతులు గిలగిలలాడిపోతుంది ధాన్యం కొనుగోలుకి సంబంధించి.
ఇదివరకు బ్రోకర్లు బేరాలు ఆడుకునేవాళ్ళు కళ్ళాల దగ్గర, మద్దతు ధర కంటే కొద్దిగా తక్కువకి తీసుకుంటుండేవాడు. ఇప్పుడు బ్రోకర్లు ముందుకు రావట్లేదు. ఎందుకు? ప్రభుత్వం వచ్చేటప్పటికి మిల్లర్ల దగ్గర కాకుండా డైరెక్ట్గా రైతుల దగ్గర తీసుకుంటానని. రైతులు అక్కడ కళ్ళాల దగ్గర పెట్టుకుంటే పక్కన వర్షం వస్తుంది, ఇక్కడ అధికారులు ఏమో వాళ్ళ దగ్గర ప్లానింగ్ లేదు, ప్రిపరేషన్ లేదు, దాంతో రేపు వస్తాం ఎల్లుండి వస్తామని చెప్తా ఉన్నారు. అక్కడ వాళ్ళ దగ్గర తీసుకోవట్లేదు. చివరికి వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. రెండో పక్కన తీసుకున్నటువంటి వాళ్ళకి ఈ రోజు వరకు కూడా డబ్బులు ఇవ్వలేదు. దాదాపు నెల అయింది, నెలన్నర అయినా కూడా డబ్బులు ఇవ్వనటువంటిది బోల్డ్ అంతమందికి. ఇదివరకు అదే బ్రోకర్లు అయితే కనుక తీసుకున్న తర్వాత మామూలుగా అయితే అక్కడే ఇస్తారు కొంతమంది, కొంతమంది ఒక రెండు మూడు రోజులు, మ్యాక్సిమం ఒక వారం రోజులు తక్కువకి తీసుకుంటారు నిజం. అప్పుడు పోటీ పెడతా అంటే ప్రభుత్వం ఒకవైపున సేకరిస్తూ ఉంటే అప్పుడు బ్రోకర్ ఏం చేస్తాడు, తొందరగా డబ్బులు ఇచ్చేసేసి తీసుకుంటాడు రూపాయి తక్కువకి అయితే కనుక. లేదు అప్పుడు ప్రభుత్వం ఇమ్మీడియట్గా డబ్బులు ఇస్తుంటే బ్రోకర్ కూడా అప్పుడు ఇమ్మీడియట్గా డబ్బులు ఇచ్చి రూపాయి ఎక్కువకి తీసుకుంటాడు. అది పోటీ క్రియేట్ చేయడం అనేటువంటిది. ఇక్కడ లేకపోయేటప్పటికి ఏమైపోతుంది, దాన్ని ఇంకోటి ఇదివరకు ఏంటి, ప్రభుత్వం సేకరణ చేస్తుంది ఈ ప్రతిసారి కూడా. కాబట్టి ఈ బ్రోకర్లు రైతుల దగ్గర నుంచి కొని వాళ్ళు త్రూ రైస్ మిల్లుల ద్వారా అందించేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం మేము సేకరించము అంది, డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి తీసుకుంటాం అంటుంది. కాబట్టి బ్రోకర్లు ఎవరు కూడా డైరెక్ట్గా తీసుకోవడం మానేస్తున్నారు, చాలా వరకు తగ్గించేశారు. దీంతో పల్లెలలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ విషయం మీద గ్రౌండ్ లెవెల్లో దృష్టి పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ప్రభుత్వానికి ఉంది. అంతా బాగుందనేటువంటి ఫీడ్బ్యాక్లు మన వాళ్ళు ఇస్తారు, కానీ అసలు విషయాన్ని చెక్ చేసుకోవాల్సినటువంటి అంశం అయితే ఇక్కడే ఉంది. లేకపోతే ఆంధ్రజ్యోతి ఎదుర్కోగలమా మూడో వేవ్లో చిన్నారులకి ఎక్కువ ముప్పు అన్నటువంటి అంశాన్ని, ఇది గత కొన్ని రోజుల నుంచి మనం ప్రస్తావించుకుంటున్నటువంటిదే. రెండవ వేవ్ వచ్చేటప్పటికి ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చింది, మూడో వేవ్ చిన్నపిల్లలకి టెన్షన్ పెట్టేటువంటి అంశం. ఇప్పటికే ఎన్నింటినో కోల్పోయిన బాలలు, తల్లిదండ్రులు పోగొట్టుకున్న పిల్లలు కొందరు, అమ్మా నాన్నలకు ఉపాధి లేక మరికొందరు, ఉసూరు రెండు విద్యా సంవత్సరాలను బాల్యాన్ని కోల్పోయి బిక్కు బిక్కు, పీడియాట్రిక్ నియోనాటల్ మౌలిక వస్తువులకు కొరత, వ్యాక్సినేషన్ ద్వారానే తీవ్రత తగ్గించే అవకాశం, దేశంలో ప్రస్తుతం పెద్దలకే అందుబాటులో లేని టీకాలు, పిల్లలున్న వారికి టీకాలు వేయాలంటున్న వైద్య నిపుణులు, ముప్పును ఎదుర్కోవడానికి పలు రాష్ట్రాల ప్రణాళికలు, తెలుగు రాష్ట్రాల్లో ఏమాత్రం కనిపించని సన్నద్ధత అంటూ ఇందులో కొంత మషాలా కూడా జోడించుకుని రాస్తున్నారు. ఇక్కడ ఈ భయపెట్టే కార్యక్రమాలే ప్రమాదకరమైనటువంటి. ఎలర్ట్ చేయాలా, ఆ తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇట్లాంటిది. ఇక్కడ లేదు లేదు లేదంటే మొన్నటిదాకా ఆక్సిజన్ లేదు అన్నప్పుడు అందరికీ ఆక్సిజన్ అవసరం వచ్చి అవసరం లేకపోయినా బ్లాక్లో కొని ప్రాణాలు కోల్పోయారు, ఇది డబ్బులు తగలేసుకున్నారు. ఆ తర్వాత అవసరం అయిన వాళ్ళకి ఆక్సిజన్ లేక ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఆక్సిజన్ నిండుగా ఉందంటే ఎవరికి పెద్దగా టెన్షన్ లేదు. అదే ఎప్పుడైనా సరే అతిగా భయపెట్టినప్పుడు, ఇప్పుడు సరుకులు రేట్లు పెరిగిపోతున్నాయి అనగానే అందరూ ఎగబడిగా ఉంటారు. అదే లేదు, ఇప్పుడు బంగారమే చూడండి, రేట్లు పెరుగుతూ ఉన్నాయి అంటే అందరూ ఎగబడిగా ఉంటారు. తగ్గిపోతుంది అంటే కొండ మానేస్తారు. ఈ కామన్గా ఉండేటువంటి ఫినామిన్. మానవుడి బలహీనత తెలుసు, మీడియాకి తెలియకుండా ఉంటుందా, కానీ ఇక్కడ మనం సంచలనం కావాలి అంటే భయపెట్టాలి. ఇప్పుడు ఈ టైంలో కూడా అలర్ట్నెస్ చేయాలి ఖచ్చితంగా. థర్డ్ వేవ్ గురించి చిన్నపిల్లలకి ప్రమాదం ఉంటుంది, దానికి ఏం జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, సేమ్ టైం టీకాలకు సంబంధించి మనకే తెలుసు ఎంత వస్తుందనేది. ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తి చేసే సంస్థలు ఎన్నో తెలుసు, అవి మొత్తం ప్రపంచం అంతా కావాలంటే ఎంత టైం పడుతుందో తెలుసు. దాన్ని ఒకే రోజున మనం 24 గంటలు దాన్ని గిచ్చి గిల్లి భయపెట్టేటువంటి కార్యక్రమమే చేయడం తప్పించి, అందులో ఆయా కంపెనీలు వాళ్ళకి సంబంధించినటువంటి పేటెంట్ రైట్స్ వదులుకోవడానికి సిద్ధంగా లేవు, బలవంతంగా వాళ్ళ దగ్గర లాక్కుంటే ఇంకోటెవడో అసలు కంపెనీ ఉత్పత్తే చేయడానికి ముందుకు రాదు. ఈ కామన్ సెన్స్, కామన్ థింగ్, ఇది తెలిసినా కూడా మనం ఏదో ఒకటి ఒక నెగిటివ్ యాటిట్యూడ్ని క్రియేట్ చేసుకోవడం మాత్రమే తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. తెలంగాణలోకి నో ఎంట్రీ, ఇది బాగా హైలైట్ చేసింది. ఇది మళ్ళీ జరిగినటువంటి పరిణామం, సరిహద్దుల్లో మరోసారి గందరగోళం. తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్లే దారులన్నీ మూత, ఈ పాస్ ఉంటేనే ప్రవేశానికి అనుమతి. రామాపురం చెక్పోస్టు వద్ద వాహనాల బార్లు, రాత్రికి రాత్రే నూతన విధానంతో హడావిడి, లాక్డౌన్ మినహాయింపు టైంలోనూ ఆంక్షలు, రోడ్డుపైనే 5-6 గంటలు వేచి ఉండి వెనక్కి, ఆ రాష్ట్రం నుంచి వాహనాలు దర్జాగా ఏపీలోకి నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయిన ఏపీ సర్కార్, సమాచారం లేకుండా నిలిపివేతపై ప్రజాగ్రహం. ఇది నిజంగా ఒక ఆట ఆడుకుంటున్నది తెలంగాణ గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్తో అని చెప్పాలి. ఎందుకంటే రైట్, మొన్ననే ఆపారు, అంబులెన్సుల్ని ఆపేశారు, కోర్టు ఆర్డర్ వేసింది, అయినా 2 రోజులు రాత్రి దాయ చేశారు, మళ్ళీ ఆ తర్వాత అంబులెన్సులు అన్నింటినీ అలౌ చేస్తున్నాం, ఇప్పుడు నిన్నటి నుంచి ఈ పాస్ పెడదాం అనుకున్నారు. గుడ్, తప్పేం లేదు, ఆ రాష్ట్రం ఇష్టం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఈ పాసులు పెట్టింది కదా, కాకపోతే ఆ టైంలో ఏది లాక్డౌన్ టైంలో రావాలని, మిగతా టైంలోకి వచ్చేటప్పటికి లాక్డౌన్ టైంలో రానివ్వం, లాక్డౌన్ మినహాయింపు టైంలో రాణిస్తామంది. అదే సందర్భంలో
ఈ అట్టించి వచ్చేటువంటి వాహనాలకు వీటికి మాత్రం ఆ లాక్డౌన్ మినహాయింపు టైంలో బ్రేక్ చేయలేదు, ఈ పాసులు తీసుకుని రావాలని చెప్పలేదు. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పుని ఎత్తి చూపెట్టాలి, అందులో తప్పే లేదు. ఎందుకంటే ఓ పక్కన తిరుపతి వైపు నుంచి అంటే తమిళనాడు వైపు నుంచి ఇటు వచ్చేస్తున్నారు, కర్ణాటక వైపు నుంచి వచ్చేస్తున్నారు, ఒరిస్సా వైపు నుంచి వస్తున్నారు, తెలంగాణ వైపు నుండి వస్తున్నారు. వాళ్ళల్లో ఎవరికి కరోనా ఉందో తెలియదు. క్రిందటిసారి టెస్టులు చేసి ఈ పాసులు చేతిలో పెట్టుకున్నా సరే ఫుట్బాల్ ఆడుకున్నారు అప్పట్లో. అలాంటిది ఈసారి వచ్చేటప్పటికి గందరగోళం, ఇంత కేసులు పెరుగుతున్నా కూడా క్లారిటీ లేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇట్లాంటి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ పాసులు ఏందో రానియమో అనేది తీసుకుందాం అనుకుంది. నిన్న అనౌన్స్ చేసి ఓ 2 రోజులు టైం ఇచ్చి 2 రోజుల తర్వాత రానియమో అని చెప్తే బాధ్యతగా ఉంటుంది. అది తెలంగాణ ప్రభుత్వానికి బాధ్యత ఉండాలి, లేదంటే వాళ్ళని అడిగేటువంటి పరిస్థితి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ వాళ్ళని అడగాలి. ఇక్కడ ఎవరికాళ్ళకి మాకేం బట్టే అన్నట్టే ఉంది. జనం అంటే ఒక ఆట ఆడుకునేటువంటి వస్తువుల కిందనే మారిపోయినటువంటి పైన అయితే స్పష్టంగా కనబడుతోంది. సెంచరీ కొట్టిన పెట్రోల్, ఇది కేంద్ర ప్రభుత్వపు డ్రామాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం. రాష్ట్రంలోనూ పెట్రోల్ ధర సెంచరీ కొట్టింది. ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలు దాటితే ఆదివారం మన రాష్ట్రంలో కూడా ఆ జాబితాలో జరిగింది. గత కొన్ని నెలలుగా వరుసగా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు 5 రాష్ట్రాల ఎన్నికలతో కొంత బ్రేక్ పడినా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రోజు నుంచి మళ్లీ పెంపు మొదలైంది. తాజాగా ఆదివారం పెట్రోల్పై లీటర్కు 17 పైసలు, డీజిల్పై 28 పైసలు పెరిగింది. దీంతో చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో ఆదివారం లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయల 30 పైసలకు చేరింది. అదే జిల్లాలో చిత్తూరు, ఐరాల, కుప్పం ప్రాంతాల్లో లీటర్ ధర 100 దాటేసింది. ఇక మిగిలిన జిల్లాల్లో 100కు 0.25 రూపాయి నుంచి రూపాయలపై తక్కువ ఉంది. 1-2 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ లీటర్ ధర 100 రూపాయలు దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక తాజా పెంపుతో విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 98.41 రూపాయలు, అనంతపురంలో 98.25, ఏలూరులో 98.64, గుంటూరులో 98.38, కడపలో 98.43, కాకినాడలో 98.57, కర్నూలులో 98.77, మచిలీపట్నంలో 98.63, ఇట్లాగా ధరలు ఉన్నాయి అన్నటువంటిది. ఇక్కడ మొన్నటిదాకా కంట్రోల్లో పెట్టి మాకు అసలు సంబంధం లేదంటది, మళ్ళీ ఎలక్షన్స్ టైంలో మాత్రం ఇక్కడ సంబంధం ఉంది. ఆ టైంలో ఎందుకు ఆగింది మరి? అప్పుడు ఏమన్నా యుద్ధాల వాతావరణం లేకపోతే ఏమన్నా ఉన్నాయో, యుద్ధ వాతావరణాలు ఉంటే కొంచెం పెరుగుద్ది అనుకోండి. కరోనా వచ్చే కరోనా మూమెంట్ కాదు కదా, ఎలక్షన్ టైంలో వినియోగం ఎక్కువ ఉంటుంది. వినియోగం ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రేట్ ఎక్కువ ఉంటుంది. ఏది అంటే వినియోగం ఎక్కువ ఉన్నప్పుడు తగ్గాలి, పెట్రోల్కి అయితే అది కుదరదు. కొన్ని మినహాయింపులు ఉంటాయి అన్నమాట ఈ క్రమక్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతంలో. మామూలుగా అయితే కనుక డిమాండ్ ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉండి సప్లై ఎక్కువ ఉన్నప్పుడు ధరలు తగ్గుతుంటాయి. అయితే ఇక్కడ డిమాండు ఎక్కువే, సప్లై ఎక్కువే, ధర కూడా ఎక్కువే. దీనికి ఆ మినహాయింపు పెట్రోల్ లాంటి వాటికి వచ్చేటప్పుడు అలాంటి వాటిది ఆ టైంలో ఎలక్షన్స్ అప్పుడు మరింత ఎక్కువ ఉంటుంది. మరి ఆ టైంలో ధర ఎందుకు పెంచలేదు అంటే గవర్నమెంట్కి ఎదురు దెబ్బ తగులు. అప్పుడు ఆపేసిన డబ్బులన్నీ ఇప్పుడు వసూలు చేస్తున్నట్టు కనబడుతోంది. దీనికి ఎలాంటి సమాధానం ఇవ్వదు కేంద్ర ప్రభుత్వం. అది జనాలేదో వాళ్లే తేల్చుకోవాలన్నటువంటి విధంగా ఉంటుంది. ఇదే భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా దీని మీద నోరు మీద, ఇదే కాంగ్రెస్ పార్టీ ఉండుంటే వీళ్ళు తిట్టిపోసేవాళ్ళు, ఉద్యమాలు చేసేవాళ్ళు. ఈవేళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జరిగేటువంటి పరిణామాల్లో ఇదే అన్నమాట. సమాధానాలు చెప్పేటువంటి వాళ్ళు ఉండకపోవడమే అతిపెద్దదైనటువంటి సమస్య. భారతీయ జనతా పార్టీ నాయకులు అలాగే నరేంద్ర మోడీ సర్కార్ దీనికి జవాబు చెప్పాలి. అసలు ఏంటి, ఎందుకు పెరుగుతోంది, దీనికి కంట్రోల్ చేయగలరా లేదా, వాళ్ళ చేతుల్లో లేకపోతే కనుక ఎందుకు ఇంకా వాళ్ళు అన్నటువంటిది కూడా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ దూసుకొస్తున్నటువంటి తుఫాన్ అన్నటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. మరొక వైపున ఈ కోవిడ్పై పోరుకి సహాయం అంటూ భారత సంతతి వైద్యులు చేస్తున్నటువంటి సహాయాన్ని ఒక పాజిటివ్ వార్తను కూడా ప్రొజెక్ట్ చేసింది. ఇందులో ప్రాథమికంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని గ్రామాల్లో సేవలు అందిస్తున్నారన్నటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొక వైపున సాక్షి చూస్తే మనబడి కళకళ అంటూ పాజిటివ్ వార్తని హైలైట్ చేసుకుంది. ఇక్కడ దీంట్లో నాడు నేడు పనులతో మారిపోయిన ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు, తొలిదేశంలో 15,717 స్కూళ్లలో 3,669 కోట్లతో 116,241 పనులు, ఇప్పటి వరకు 3,158 కోట్లు వేయం 78,589 పనులు పూర్తి, పురోగతిలో మరో 23,281 పనులు, మరుగుదొడ్ల నిర్మాణానికి 778 కోట్లు, మంచినీటి వసతి కల్పనకు 311 కోట్లు, విద్యుత్ ఫ్యాన్లు ట్యూబ్లైట్లకు 205 కోట్లు వ్యయం సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడైనటువంటిది అన్నటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. ఇది మంచి వార్తే. కాకపోతే టీచర్ల నియామకమే పెద్ద సమస్యగా ఉంటుంటుంది. ఈ యొక్క గవర్నమెంట్ స్కూళ్ళకి ఎందుకు పిల్లల్ని పంపించారంటే అక్కడ ఒక స్కూల్లో ఒక భాషకు సంబంధించిన టీచర్ ట్రాన్స్ఫర్ అయినా, లేదంటే సెలవు పెట్టినా, లాంగ్ లీవ్ పెట్టినా,
ఆ టీచర్ ఇక లేనట్టే, ఇక ఆ టైంకి అది బోధించే వాళ్ళు ఉండరు. వాళ్ళు ఎప్పుడో వచ్చిన తర్వాత పాఠాలు చెప్పాలంటే ఈ పిల్లల పరిస్థితి ఏంటి, ట్యూషన్లకు వెళ్ళేటువంటి స్తోమత లేకనే కదా ఇక్కడ దాకా వచ్చేటువంటిది. అవి ఒక్కటి సరి చేయగలిగితే కనుక మరింత అద్భుతంగా ఉంటుంది. సదుపాయాలు పెంచడం అనేటువంటి చాలా మంచి వార్త. అదే సందర్భంలో చౌక విద్యుత్ కొనుగోళ్లతో దేశంలోనే రికార్డు సృష్టించింది రాష్ట్ర ప్రభుత్వం. 2,342 కోట్లు ఆదాయింది చౌక విద్యుత్ కొనుగోళ్లతో. అంటూ కొనుగోళ్లలో పవర్ఫుల్ ట్రెండ్, అందుబాటులోకి మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ, నిమిషాల్లోనే బహిరంగ మార్కెట్లో కొనుగోలు, గత సర్కారు అప్పులు మిగిలిస్తే ఇప్పుడు భారీగా ఆదా, ఇక్కడ యూనిట్ హయ్యెస్ట్ 3 రూపాయలు 12 రూపాయలకు కొనుగోలు, ఇంధన శాఖలో విద్యుత్ కొనుగోలు అత్యంత కీలకం, పైసా తేడా వచ్చినా భారం కోట్లలో ఉంటుంది, గత సర్కారు దీన్ని గుర్తించకపోవడం వల్లే డిస్కంలు నష్టాల బాట పెట్టాయని కంట్రోలర్ అండ్ డైరెక్టర్ జనరల్ మొట్టికాయలేసింది. ఈ తరహా పొరపాట్లు జరగకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. గత 2 ఏళ్లుగా చౌక విద్యుత్ కొనుగోళ్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. దీని ద్వారా 2,342 కోట్లు ఆదాయింది. 2019-20లో 3,393 కోట్లు మిలియన్ యూనిట్లు, 2020-21లో 8,890 మిలియన్ యూనిట్లు విద్యుత్ను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేశారు. సరఫరా ఛార్జీలు కలిపి సగటును యూనిట్ 3 రూపాయలు 12 పైసలు చొప్పున చెల్లించారు. నిజానికి ఆ విద్యుత్ కొనడానికి యూనిట్కి 4 రూపాయలు 55 వరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి అనుమతించినా అంతకన్నా తక్కువకే కొన్నారు అన్నటువంటిది. ఇక్కడ మంచిదే, సేమ్ టైం ఆ ప్రయోజనం ప్రజలకు అందాలి, అప్పుడు బాగుంటుంది. ఈ 3 రూపాయలకు 2 రూపాయలు 4 రూపాయలకు ఈ తక్కువ అనేటువంటిది ప్రజలకు అందినప్పుడు ఇది నిజమని జనం నమ్ముతారు. అది ఎంతవరకు చేస్తారన్నటువంటిది చూడాల్సి ఉంది. నెక్స్ట్ మంత్ బిల్లులకు కానీ ఒక స్పష్టత రానటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇది ఒక కీలకమైనటువంటి అంశం. మరొక వైపున పనులు సరే డబ్బుల సంగతి తేల్చండి అంటూ పోలవరానికి సంబంధించినటువంటి నావిగేషన్ టన్నెల్ కెనాల్ వ్యయం పైన నోరు మెదపని ఎన్ఐడబ్ల్యూఏ పోలవరం ప్రాజెక్ట్ నావిగేషన్ కెనాల్ నౌకా మార్గాన్ని జాతీయ స్థాయి ప్రమాణాలతో విస్తరించాలని పునర్నిర్మించాలని ప్రతిపాదించిన జాతీయ అంతర్గత జల రవాణా సంస్థ అందుకయ్యే వ్యయాన్ని భరించడంపై మాత్రం నోరు మెదపడం లేదు. నావిగేషన్ కెనాల్ నిర్మాణానికి అయ్యే వ్యయంతో కేంద్రం జలశక్తి శాఖకు సంబంధం లేదని, ఆ వ్యయాన్ని పూర్తిగా ఎన్ఐడబ్ల్యూఏ భరించాలని 2021 కేంద్ర జల సంఘం మరోసారి స్పష్టం చేసింది. దీంతో నావిగేషన్ కెనాల్ వ్యయం అంశాన్ని తక్షణమే తేల్చాలని, ఎన్ఐడబ్ల్యూఏని మరోసారి కోరాలని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టుని కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించకముందే గోదావరి నదీ మార్గంలో ప్రాజెక్టు ఎగువకు దిగువకు పడవలు రాకపోకలు సాగించేలా, ప్రాజెక్టు ఎడంవైపున కొండలో 12 మీటర్ల వ్యాసంతో సొరంగం, దానికి అనుబంధంగా 20 మీటర్ల వెడల్పుతో నావిగేషన్ కెనాల్ తవ్వి నదిలో కలిపే పనులు చేపట్టారు. ఇందులో సొరంగంతో పాటు నావిగేషన్ కెనాల్ 3 ప్రాంతాల్లో నావిగేషన్ లాక్స్, వరద నియంత్రించే గేట్ల నిర్మాణం 2009 నాటికే పూర్తయ్యాయి. జాతీయ జలమార్గం ప్రకటనతో బంగాళాఖాతం గోదావరి కృష్ణానదుల మీదుగా కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు 1085 కిలోమీటర్ల పొడవున అంతర్గత జలమార్గాన్ని 4వ జాతీయ జలమార్గంగా అభివృద్ధి చేస్తాం 2010లో ఎన్ఐడబ్ల్యూఏ ప్రకటించింది. ఇందులో కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు 767 కిలోమీటర్ల బ్రిటిష్ సర్కార్ హయాంలో నిర్మించిన కాలువను తాజాగా అభివృద్ధి చేయడంతో పాటు భద్రాచలం నుండి రాజమహేంద్రవరం వరకు 171 కిలోమీటర్ల పొడవును గోదావరి నదిలోను, తెలంగాణలో నల్గొండ జిల్లా వజీరాబాద్ నుంచి విజయవాడ వరకు 157 కిలోమీటర్ల పొడవును కృష్ణానదిలోను జలమార్గాన్ని నిర్మిస్తామని ప్రకటించింది. ఈ మేరకు 2017 ఏప్రిల్ 14 రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఐడబ్ల్యూఏ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వ్యయం పైన మాత్రం గప్చుప్గా ఉందన్నటువంటి విషయం ఇక్కడ ప్రధానమైనటువంటి చాలా మంచి సమాచారానికి సంబంధించింది. మిగతా పత్రికలు ఎవరు, ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికార పార్టీ పత్రిక కాబట్టి ఇలాంటి సమాచారం సంపాదించగలిగింది. మంచి వార్త, ఖచ్చితంగా ఇది స్పష్టత రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దీని వెనకాల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాల్సినటువంటి అంశమైతే క్లియర్గా ఉంది. అదే సందర్భంలో బ్లాక్లో కోవిడ్ వ్యాక్సిన్ విక్రయం, ఇది ఈ కొత్తగా జరుగుతున్నటువంటి ఒక వింత పరిస్థితి అని చెప్పాలి. ఇక్కడ తండ్రి కొడుకుల అరెస్ట్, తండ్రి ఫార్మసిస్ట్, కొడుకు ఎంబీబీఎస్ విద్యార్థి. కోవిడ్ వ్యాక్సిన్లను అక్రమంగా సంపాదించి బ్లాక్లో విక్రయిస్తున్నటువంటి తండ్రి కొడుకును గుంటూరు జిల్లా నరసరావుపేట వన్ టౌన్ పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. పట్టణంలోని ప్రకాష్ నగర్లో నివసించే కొండ్రగుంట శ్రీనివాసరావు కోటప్పకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మసిస్ట్గా పనిచేస్తున్నారు. అతని కొడుకు కొండ్రగుంట రేవంత్ మహావీర్ ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ 3 ఏడాది చదువుతున్నాడు. శ్రీనివాసరావు రొంపిచెర్ల మండలం రెడ్డిపాలెం పిహెచ్సిలో పనిచేస్తుంటే ప్రభుత్వం మందులను దుర్వినియోగం చేయడంలో శావల్యాపురం పిహెచ్సికి బదిలీ చేశారు. అక్కడి నుంచి కోటప్పకొండ పిహెచ్సికి బదిలీపై వచ్చారు. అక్కడ డాక్టర్ తెలియకుండా 4 కోవిషీల్డ్, 8 కోవాక్సిన్ వేల్సిన అక్రమంగా సంపాదించాడు. పట్టణంలోని రామిరెడ్డిపేట అన్నపూర్ణమ్మ వైద్యశాల బజార్లోని మూర్తి క్యాటరింగ్ గృహంలో
వ్యాక్సినేషన్ సెంటర్ని ఏర్పాటు చేసి తన కుమారుడి సహాయంతో ప్రైవేట్గా వ్యక్తులకు అధిక ధరలకు వ్యాక్సిన్లు వేస్తున్నారు. దీని మీద ఫిర్యాదు అందడంతో నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి వ్యాక్సిన్ వైల్స్ని స్వాధీనం చేసుకున్నామని సీఏ చెప్పారు. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే వ్యాక్సిన్ ఒక వైల్ 10 మందికి వస్తుంది. ఈ 10 మందిది ఆధార్ కార్డులే అడుగుతున్నారు. మరి ఆధార్ కార్డులతో సహా ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు వ్యాక్సిన్ ఎట్లా డైవర్ట్ చేసేస్తున్నారు అంటే అక్కడ వేసేవాళ్లతో సహాయం ఉండాలి. లేదంటే కనుక ఎవరి అన్న దొంగ ఇవి అంటే వేరే వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు నెంబర్లు వేసుకొని వాళ్ళ ఆధార్ నెంబర్లు వేసేసి చెయ్యాలి. అది చేస్తే వాళ్ళకి వేసేసినట్టు రికార్డులో ఉంటుంది. అంటే అది వాళ్ళకి అన్యాయం జరిగినట్టే. ఇది చేయాలన్నా కూడా ఇక్కడ అందులో ఉన్నటువంటి సిబ్బంది సహకారం కూడా ఉండాలి. దీని వెనకాల ఉన్నటువంటి ఆ మొత్తం మూలాలను కనుక తేల్చకపోతే రేపొద్దున ఇదే మోసం ఇంకెంతమంది చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదొక అంటే జనాల ప్రాణాలతో చెలగాటం ఆడేటువంటి అంటే ఏంటి, లేదా వ్యాక్సిన్ మొన్న మధ్యన బయటపడినట్టు తక్కువ వ్యాక్సిన్ 10 వైల్స్ వాడారు విజయవాడ 8.5 మాత్రమే పబ్లిక్ ఇచ్చారు, 1.5 పక్కన పెట్టారు. ఎట్లా వ్యాక్సిన్ ఎంత పరిమాణంలో వేయాలో అందులో కొంత తగ్గించి తీసి పక్కన పెట్టారు. ఇలాంటి విచిత్ర పరిస్థితులు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన చేతిలో ఏదుందో అర్థం కానటువంటి పరిస్థితి మన చుట్టూ ఉండేటువంటి స్వార్థపర శక్తులతో ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇవి ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటి వెనకాల జరుగుతున్న పరిణామాలు.